ఎస్ సార్. వైసీపీ డబ్బుతోనే ఎలక్షన్లు చేసింది, వన్ సైడ్ అట పొత్తు పార్టీకి ఎన్ని వస్తాయని కాదు కానీ గవర్నమెంట్ అయితే ఫామ్ చేస్తారట. వైసీపీ నేతలకి ఇంకా ఏదో సిగ్గుండాలంటున్నారు. అలాగే ఎన్డీఏలో కీలక పదవి అట పవన్ కళ్యాణ్ గారికి, మీ బద్ద శత్రువుకి. ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి, జ్యోత్స్నా గారికి, కృష్ణాంజనేయులు గారికి, అలాగే మీకు 99 టీవీ ప్రేక్షకులకి, వీక్షకులకి శుభ సాయంత్రం సార్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధానం చాలాసార్లు మేము ఇదే వేదిక మీద అనేక సందర్భాల్లో చెప్పాం. మేము మీ కుటుంబాలకు మంచి చేస్తే, మా పార్టీ ద్వారా, మా ప్రభుత్వం ద్వారా ఈ రాష్ట్రానికి మేలు జరిగిందని నమ్మితే ఓటేయమని అడిగినటువంటి విధానం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానిది, పార్టీది. తెలుగుదేశం చేసినటువంటి దుర్మార్గాలని, దోపిడీల్ని, దగాలని పదే పదే ఇదే నోళ్లతోటి తిట్టినటువంటి ఇదే జనసేన నాయకులు అదే నోటితోటి పొగుడుతూ మళ్ళీ వాళ్ళు కట్టినటువంటి అపవిత్రమైనటువంటి కూటమి గెలుస్తుందని వాళ్ళు చెప్పుకోవడం సహజమే కదా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున ఈ రాష్ట్రంలో గతాన్ని మించినటువంటి విజయాన్ని నమోదు చేయబోతుంది. మేము ప్రజలకు ఇచ్చినటువంటి పరిపాలన బట్టి ఓట్లు అడిగాం. ప్రజలు పెద్ద ఎత్తున పోలింగ్ బూతుల వద్దకు తరలి వచ్చి మహిళలు దాదాపు అర్ధరాత్రి వరకు నిలబడి లైన్లో ఓట్లు వేశారు. ఓడిపోతామనేటటువంటి భయంతో ఈ కూటమి నాయకులు చేసింది ఏంటంటే అల్లర్లు, దాడులు, దుర్మార్గం. ఇది తప్ప వారు చేసింది ఏమీ లేదు. మీరు ఒకసారి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి గమనించండి, గొడవలు జరిగినటువంటి ప్రాంతాలు ఏవయా అని కానీ చూస్తే ఎక్కడైతే అధికారులను బదిలీ చేశారో ఆ ప్రాంతాల్లో గొడవలు జరిగాయి. ఎక్కడైతే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కమ్యూనిటీ, కమ్మ కమ్యూనిటీ, కమ్మ సామాజిక వర్గం ఎక్కడ బలంగా ఉందో అక్కడ మాత్రమే దాడులు జరిగాయి. ఎక్కడైతే జనసేన నాయకులు పెద్ద ఎత్తున ఇంతకుముందు కూడా గొడవలు చేశారో అక్కడే దాడులు జరిగాయి. ఎందుకు జరిగాయి దాడులు? ఒకే ప్రాంతాల్లో, ఒకే పార్టీకి, ఒకే కమ్యూనిటీకి బలం ఉన్నటువంటి ప్రాంతాల్లో గొడవలు జరిగాయంటే అర్థం ఏంటి? కావాలని ముందు నుంచే కేంద్రంతో పొత్తు పెట్టుకొని, కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకొని, కేంద్ర వ్యవస్థలైనటువంటి సంస్థల్ని అడ్డం పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని అడ్డుకోవాలని వీళ్ళు ప్రయత్నం చేశారు. కానీ విఘ్నులైనటువంటి ప్రజలు పెద్ద ఎత్తున తరలి వచ్చి పోలింగ్ బూతుల్లో నిలబడి 12 గంటల దాకా ఓటు వేసి ఓటనే ఆయుధంతో వీళ్ళ నడ్డి విరిశారు. తెలుగుదేశం అనేటటువంటి పార్టీ మునిగిపోయిన నావా అని అనేక సందర్భాల్లో చెప్పాం. ఇవాళ జ్యోత్స్నా గారు లేదా బుద్ధా వెంకన్న గారు ఈ పార్టీని కాపాడాలంటే చిన్నబాబే రావాలి అన్నాడంటే పెదబాబుకి ఏమైంది? పెదబాబు అసమర్థుడని వీళ్ళే తేల్చేశారా? మరి పెదబాబు అసమర్థుడైతే పెదబాబు ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ ఎలక్షన్స్ గంగలో కొట్టుకుపోయినట్టే కదా. ఒకసారి ఆలోచన చేయండి, అలా అనిపించిందా? పెదబాబు అనేటటువంటి వ్యక్తి పనికిరాడు అని వీళ్ళు నమ్మితేనే చిన్నబాబు ఆసరా కోసం ఎదురు చూస్తున్నట్టుగా ఎలా వారసుడు? వాళ్ళే చెప్తున్నారు కదా, మాకు ఒక పోలిట్ బ్యూరో ఉంటుంది, దానిలో సభ్యులు ఉంటారు, మేము ఒక కులానికో లేదా ఒక కుటుంబానికో కాదు, దానిలో ఉన్న సభ్యుల యొక్క వాళ్ళ ఆలోచనని, వాళ్ళ సపోర్ట్ని తీసుకొని మేము ఎంచుకుంటామంటున్నారు. మరి ఈ చిన్నబాబు గతంలో ఒరగబెట్టిందేంటి? ఆయన మంత్రిగా ఉన్నప్పుడు ఆ వ్యవస్థల్ని దోచుకున్నాడు తప్ప పైకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి లేదు. స్కిల్ డెవలప్మెంట్ అనే కుంభకోణంలో పెద్ద ఎత్తున ఆయన వాటాదారుడుగా, కుంభకోణానికి సూత్రధారుడుగా ఉన్నాడు. అలాంటి వ్యక్తిని మళ్ళీ తీసుకొచ్చుకొని ఆ తెలుగుదేశం పీఠం మీద కూర్చోబెట్టాలనుకుంటున్నారంటే తెలుగుదేశానికి ఎన్నో సంవత్సరాల నుంచి, 40 సంవత్సరాల నుంచి సేవలు చేసినటువంటి వాళ్ళు ఎందుకు పనికిరారన్నా? ఒక ఎమ్మెల్యేగా కూడా గెలవనటువంటి వ్యక్తిని తీసుకొచ్చి అధ్యక్షుడిగా పెట్టుకోవాలనుకుంటున్నారంటే వాళ్ళకి నాయకత్వ లోపం ఉంది. ఇవాళ నాయకులు లేరు కాబట్టి పీకే గారిని తీసుకొచ్చుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని తీసుకొచ్చుకొని పోటీ చేయించుకోవడానికి కారణం ఏంది? తెలుగుదేశం ఒంటరిగా పోటీ చేసే శక్తిని కోల్పోయింది కాబట్టి పీకే గారిని తీసుకొచ్చుకొని ఆయన సపోర్ట్ తీసుకున్నారు. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు బీజేపీ పార్టీ తరఫు నుంచో, ఏదో ఎన్డీఏ తరఫు నుంచో ఏదో మళ్ళీ ఇంకొక కీలక పదవిని పొందబోతున్నారని మీరే చెప్తున్నారు. ఏది ఏమైనా కానీ తెలుగుదేశానికి